हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल हारिका चंदू व्लॉग्स। सो ईरोजैते ना मॉर्निंग रूटीन मीतो शेयर चेस्तुन्नानु। एव्री डे नाइट डिशेस क्लीन चेसुकुंटानु बट सैटरडे संडे वच्चेसिंदंटे कोंचेम वीकेंड्स काबट्टी रिलाक्स्ड गा उंटानु। नाइट डिशेस वाश चेयलेदु। सो टाइम वच्चेसि इप्पुडु 7 अयिते अवुतुंदि। वाकिंग कि वेल्लेसि वच्चि फ्रेश अप अयिपोयि पूज कंप्लीट अयिपोयि बयट क्लीनिंग एव्रीथिंग अयिपोयेसरिकि टाइम अयिते 7 अयिंदि। सो కొన్ని అవసరం ఉన్నవి వాష్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను। ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ మిగిలిన డిషెస్ అన్ని కూడా క్లీన్ చేసేస్తాను। సో మీరు ఏం చేస్తారు సాటర్డే సండే అంటే వీకెండ్ స్పెషల్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। అండ్ నేను వాయిస్ ఓవర్ చేస్తే బాగుందా, ఇట్లా డైరెక్ట్ గా మైక్ పెట్టుకొని మాట్లాడితే బాగుందా అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। సో మీ సజెషన్స్ అనేవి నాకు కావాలి। సో నాకైతే ఇట్లా మైక్ పెట్టుకొని డైరెక్ట్ గా మీతో ఇంటరాక్ట్ అవడం అనేది చాలా ఈజీగా ఉంది। వాయిస్ ఓవర్ చేస్తే నాకు గంటల గంటల టైం వేస్ట్ అయిపోయేది। నిన్న వీడియో నాకు ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ లోనే వీడియో మాట్లాడడం అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేయడం అయిపోయింది। అదే నేను వాయిస్ ఓవర్ అంటే మామూలుగా డైరెక్ట్ గా మాట్లాడకుండా వీడియో షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ చేసి అప్లోడ్ చేస్తే నాకు 4 అవర్స్ పడుతుందండి మినిమం। అంటే ఆలోచించి నిదానంగా ఒక్కొక్క పాయింట్ అట్లా మాట్లాడుతూ చేస్తాను కదా, 4 అవర్స్ అయినా పడుతుంది। సో నాకు వర్క్ అయితే చాలా దగ్గిపోయింది। మీకు ఎట్లా బాగుంది అనేది కామెంట్ చేయండి। మీకు వాయిస్ ఓవర్ బాగుంది అంటే వాయిస్ ఓవర్ చేస్తాను, డైరెక్ట్ గా మాట్లాడితేనే బాగుంది హారిక అంటే ఇంక ఇప్పటి నుంచి ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడేస్తాను। ఇవి రోడ్ మైక్స్, మైక్స్ పోయినా పర్వాలేదులేండి, ఇట్లా ఇది ఇంత బ్రాండెడ్ కాకుండా నార్మల్ మైక్స్ కూడా ఉన్నాయి। ఇవి 30,000 పెట్టి తీసుకున్నాను। సో వీటిని కిచెన్ లో ఇట్లా హ్యాండిల్ చేయాలంటే నాకు భయం వేస్తూ ఉంటుంది। సో నార్మల్ మైక్స్ ఉంటాయి వైర్లెస్, అవి తీసుకుంటాను। ఇంట్లో బ్లాగ్స్ కి అవి యూస్ చేసి షాప్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మైక్స్ అయితే యూస్ చేస్తాను। సో అట్లా ప్లాన్ చేసుకుంటాను। మీరు సజెస్ట్ చేస్తే అంటే మీరు కమెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకో మైక్స్ తీసుకోవాలి అనేది కూడా ప్లాన్ చేసుకుంటాను। सो ఆకలేసేస్తుంది, ఇంకా మాటలు ఆపేసి ఫస్ట్ అయితే ఫటాఫట్ వాష్ చేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను। ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి పెసరట్టు ప్లస్ టమాటో చట్నీ అనుకుంటున్నాను। చూద్దాం, ఉల్లిపాయ చట్నీ గాని టమాటో చట్నీ గాని చేస్తాను, ఏం చేస్తాను అనేది రెసిపీ కూడా షేర్ చేస్తాను మీతోని। ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్ అని చెప్పాను కదండి, దాని కోసం ముందు రోజు నైటే పెసర్లు అండ్ రైస్ నానబెట్టేసుకున్నాను, అలాగే మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను। మినపప్పు ఏంటి అంటే ఒకేసారి ఒక 1/2 కేజీ అట్లా నానబెట్టుకుంటాను, అందులో కొంచెం తీసి దోశలకు వాడుకుంటాను, కొంచెం తీసి ఇడ్లీలకు వాడుకుంటాను, అట్లా యూస్ చేసుకుంటాను అన్నమాట। సో ఫ్రిజ్ లో ఎప్పుడు కొంచెం అలా ఉంటుంది। సో ఇంక ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను। దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి అండ్ చట్నీ వచ్చేసి నార్మల్ గా టమాటో చట్నీ చేద్దాం అనుకున్నాను। చందు మ్యాంగో విత్ టమాటో కాంబినేషన్ లో చేయమని అడిగాడు, అందుకని చెప్పేసి ఇంకా టమాటో విత్ మ్యాంగో కాంబినేషన్ లో చట్నీ అయితే చేస్తున్నాను। సూపర్ గా వచ్చిందండి ఇది। మ్యాంగోస్ మనకి దొరికే సీజన్ కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంది। పప్పులో వేసుకోవడానికి, సాంబార్ లో వేసుకోవడానికి, ఇట్లా చట్నీలోకి అట్లా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే మనకి సీజనల్ గా వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి। సో ఇక్కడైతే నేను రెసిపీ క్లియర్ గా ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఒక 4 టమాటోస్, ఒక 1/2 మ్యాంగో పీస్ అండ్ పచ్చిమిర్చి, గార్లిక్, కరివేపాకు తాలింపు వేసేసుకొని మగ్గించుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను। ఇలాగే సింపుల్ అన్నమాట చట్నీలన్నీ కూడా నేను బీట్రూట్ తో చేస్తాను, క్యారెట్ తో చేస్తాను, దోసకాయ, దొండకాయ, క్యాబేజ్ ఇట్లా అన్ని వెజిటబుల్స్ వాడేస్తాను చట్నీలోకి। ఎప్పుడూ పల్లి చట్నీ, పుట్నాల చట్నీ అట్లా రొటీన్ గా చేయననమాట, అసలు అవి చేయడం ఎప్పుడో రేర్, ఎక్కువగా వెజిటబుల్స్ తోనే చట్నీస్ అయితే చేస్తాను। సో మొత్తానికి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా వేడివేడిగా దోశలు వేసేసుకుందాం। టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా దోశలు వేసేసుకొని వేడివేడిగా దోశలు తినేసేయడమే। మీరేం చేశారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అనేది కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। పెసరట్టు చేయక కూడా 15 డేస్ అట్లా అవుతుంది। ఇలా పెసరట్టు ప్లస్ ఇడ్లీ పిండితో దోశ అట్లా మనం చేసుకున్నప్పుడు ఫస్ట్ దోశ చేసినప్పుడు కొంచెం లైట్ గా ఆయిల్ అప్లై చేయండి, అన్ని దోశలకు అప్లై చేసుకున్నా పర్వాలేదు బట్ ఫస్ట్ ఇది మాత్రం కొంచెం మంచిగా కుక్ అవ్వదు అనమాట, దానికి ఆయిల్ అప్లై చేస్తే బాగా అవుతుంది। సో ఈ ఆయిల్ ఇది ఉంది కదా, ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను, నాకు చాలా చాలా నచ్చిందండి। మనం చపాతీస్ పైన కానీ దోశల పైన కానీ బాగా ఈజీగా వేసేసుకోవచ్చు। ఇది దీంట్లోనే ఇలా స్పూన్ అటాచ్ చేసి ఉంటుంది, దీంట్లో మనకి ఈజీగా ఉంటుంది, నీట్ గా కూడా ఉంటుంది। సో ఆయిల్ కి ఇలాంటి కంటైనర్స్ తీసుకున్నాను నేను, మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి పెద్ద కంటైనర్స్ అనమాట। సో ఇవి ఏంటి అంటే గ్లాసెస్, వి మనం ఆయిల్ కంటైనర్స్ గా యూజ్ చేస్తే క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది। సో ఇది అయిపోగానే బాటిల్ వాష్ చేసుకుంటే కొత్త బాటిల్ లాగే ఉంటుంది, ఎంత స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా కూడా అవి కొంచెం
ఆయిల్ అంతా స్టిక్ అయిపోయి ఒకలాగా అయిపోతే క్లీనింగ్ కష్టం అవుతుంది. అదే గ్లాస్ అయితే మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ ఒక దానికి మాత్రమే ఆయిల్ అప్లై చేశాను. ఇంకా నెక్స్ట్ అన్ని కూడా బటర్ అప్లై చేస్తాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఈ రోజు అయితే. సో ఫస్ట్ అయితే చెందుకు ఇచ్చేసి వస్తాను, ఆ తర్వాత నేను తీసుకుంటాను. సో జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మార్నింగ్ ఇవి వాషింగ్కి వేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగే వేసేస్తాను, టిఫిన్ అయిపోయే లోపు ఇవి అయిపోతాయి, మర్చిపోయాను అనమాట ఈసారి. అందుకని ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇవి వాషింగ్ వేస్తున్నాను. నిన్న చూసారు కదా చెప్పల్స్ ర్యాక్ పైన ఇవి ఉన్నాయి కదా మ్యాట్స్, సో ఎట్లాగూ ఈ మ్యాట్స్ వాష్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న మ్యాట్స్ అన్ని కూడా తీసుకొచ్చేసాను. సో మ్యాట్స్ అన్ని కూడా మనం కనీసం మంత్లీ వన్స్ అయినా ఒకసారి వాష్ చేసుకోవాలండి. సో నేనైతే వాష్ చేస్తూ ఉంటాను అన్నీ కూడా. సో ఇవి వచ్చేసి నేను పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేసి వాష్ చేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది, ఇంతకుముందు కూడా ఒకసారి నేను షేర్ చేశాను. ఇది 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి మనకి జస్ట్ 699 రూపీస్కే వస్తుందండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, యాక్చువల్ ప్రైస్ అయితే 1000 రూపీస్ ఉంది, బట్ ఇది మనకి 699కి అయితే వస్తుంది 5 లీటర్స్ క్యాన్ అనమాట. 100 లోడ్స్కి మనకి అట్లా 100 వాషెస్కి అట్లా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ లోడ్కి, ఫ్రంట్ లోడ్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బకెట్ వాష్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలాంటివి ఇంకా మొండి మరకలు ఉంటాయి కదా, వీటికైతే కర్టెన్స్కి కానీ వీటికి కానీ బెడ్షీట్లు కానీ ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేస్తుంది. సో ఈ వాషింగ్ మిషన్లో వేసేద్దాము. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఒక్కొక్కటి అందులో వేయాలండి, మొత్తం ఉండలాగా జుట్టేసి మనం అందులో వేసామనుకోండి దానికి వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, ఏదో అట్లా వాష్ చేసి బయట పంపించేస్తుంది అది. మనం ఇట్లా ఒక్కొక్క పీస్ విడివిడిగా వేసేస్తే దానికి వాషింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీలో ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. సూపర్ క్లీన్ అయితే పెట్టానండి, ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి వాష్ చేస్తాం కాబట్టి సూపర్ క్లీన్ పెట్టుకుంటే కొంచెం మంచిగా క్లీనింగ్ అయితే అవుతాయి. సో ఇది క్లీనింగ్ అయిపోయే లోపు బయట నిన్న అవన్నీ తీసాను కదా ఎలిఫెంట్ పాట్స్ అవన్నీ కూడా, అవన్నీ ఆర్గనైజ్ చేసేస్తాను. అక్కడ డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేయడం అయిపోయిందండి, ఆరేసాను, ఒక 1 అవర్లో ఆరిపోతాయి. సో ఇవైతే వాషింగ్ మిషన్లో వేసానండి, ఆరిపోయాయి. ఇంక ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుందాము. లోపలికన్నా కొంచెం ఇది కనిపించకుండా ఓకే. ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా, దీంట్లో ఇక్కడ వీటిలో ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఇవి అంతకుముందు ఒక 4 మంత్స్ బ్యాక్ ఏమో A1 మిల్క్ అని చెప్పేసి ఒకటి కొత్త మిల్క్ బ్రాండ్ అప్పుడే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏదో ఆఫర్ సంథింగ్ వచ్చింది అందుకని చెప్పేసి అప్పుడు ఆర్డర్ చేసి మిల్క్ అయితే ఆర్డర్ చేశాము. సో అవి ఆ మిల్క్ అనేది బాటిల్స్లో వచ్చాయండి, నాకు ఈ బాటిల్స్ చాలా నచ్చేసాయి. సో అప్పటి నుంచి ఇవి దాచిపెట్టుకున్నాను, దేనికైనా ఒకదానికి యూజ్ చేసుకుందామని చెప్పేసి. సో వీటిలో అయితే ఇప్పుడు నేను మనీ ప్లాంట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇట్లా ప్లెయిన్గానే పెట్టేసుకుంటాను, తర్వాత గడపకి పెయింట్ వేసేది ఉంది సో దానికి పెయింట్ వేసినప్పుడే దీనికి కూడా రెడ్ పెయింట్ వేసేసి వైట్ బొట్లు పెట్టేస్తాను, అంటే వైట్ డాట్స్ పెట్టేస్తాను అంతే. సో ఇప్పుడైతే ఇట్లా ఉంది, వీటికి ఇట్లా ఎక్స్ట్రాగా కొమ్మలు వచ్చేసాయి కదా. ఎప్పుడైనా కూడా ఈ మనీ ప్లాంట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రా కొమ్మల్ని ఇంతవరకు కట్ చేసి డస్ట్బిన్లో వేసింది అయితే లేదు, కట్ చేసి ఇంకో దానికి దేనికో ఒక దానికి యూజ్ చేస్తుంటాను. సో ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కట్ చేసి వీటిలో ప్లేస్ చేసుకుందాము. సో ఇక్కడ మన ఎలిఫాంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చేసి ప్లేస్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ స్టిక్ చేసే ఉన్నాయి కదా, అవి కూడా అన్ని స్టిక్ చేసేసుకుందాము. సో ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ చేయాల్సిందే. వీడియోలో షేర్ చేయడం అనేసరికి నాకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుందండి. మామూలుగా అయితే ఊరికే వర్క్ చేయాలంటే ఇంత ఇంట్రెస్ట్ ఉండదు, వీడియో తీస్తూ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. చాలామంది నిన్న వీడియోలో ఈ డెజర్ట్ ప్లాంట్స్ ఎక్కడ తీసుకున్నారు అండ్ ఈ ఎలిఫెంట్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉన్నారు. ఇవి ఉన్నాయి కదా ఈ సెరామిక్ పార్ట్స్ అన్నీ కూడా నేను లోకల్ షాప్లో తీసుకున్నాను, ఇవి మాత్రం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండి. డెజర్ట్ ప్లాంట్స్ మొత్తం ఒక 10 ఏమో వచ్చాయి, కొన్ని కిచెన్లో పెట్టుకున్నాను,
ఒక 3 ఎంఎం ఇక్కడ పెట్టేసుకున్నాను సో వీట్ లింక్స్ అయితే లేవు సెరామిక్ పార్ట్స్ వి లింక్స్ అయితే లేవు ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్న వీడియో అయితే లింక్ ఉంది ఎందుకంటే అమెజాన్ లో గాని ఫ్లిప్‌కార్ట్ లో గాని మీరు డెజర్ట్ ప్లాంట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని సో ఇదిగోండి ఇలా ఉంది లుక్ అయితే ఓకేనా ఇట్లా ఇట్లా పెట్టనా ఇవి ఇట్లా పెడితే ఎలిఫెంట్ షేప్ లా ఉంది కదా లేకపోతే లేవు ఏదో షేప్ అవుట్ అయినట్టు ఉన్నాయి బాగున్నాయి కలర్ ఇవి గ్రే కలర్ అయితే బాగుందండి గ్రే కలర్ కోసం చూసాను గానీ అక్కడ బేబీ పింక్ ఉంది yellow ఉంది మేము వెళ్ళినప్పుడు yellow ఇంకా అసలు బాగోదు కదా అని చెప్పేసి బేబీ పింక్ తీసుకున్నాను గ్రే ఉంటే బాగుండేది ఇంకా సో వీట్లో ప్లాంట్స్ కూడా పెట్టేద్దాం ఆ వద్దు మళ్ళీ పెరుగుతే కదా అది సో ఇదిగోండి ఈ ప్లాంట్స్ నేను ఇట్లా కట్ చేసి కిచెన్ లో కూడా వాటర్ ఫిల్టర్ పక్కన పెట్టుకున్నాను కదా వాటిలో ఇవేంటి అంటే తీగలాగా వస్తాయి మనకి తీగలాగా రావద్దు అంటే మనం పాట్ లో పెట్టుకున్న తర్వాత తీగలాగా వస్తే బాగోదు సో అప్పుడు ఏం చేయాలంటే చిన్నగా ఇక్కడ మనకి కొత్త కొమ్మ వస్తుంది కదా అప్పుడు కొంచెం కట్ చేయాలన్నమాట ఇంకా అది మళ్ళీ దానికి తీగ అనేది రాదు పక్కన ఇంకో కొమ్మ వస్తుందన్నమాట గుబురుగా అవుతుంది సో ఈ టిప్ ఫాలో అవుతూ మనీ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాను బానే అన్నిటి సర్పి ఇంకెక్కడనే చందు ఒక్కడిగానే వాటిలో ఇప్పుడు తర్వాత మంచిగా అయితే పెట్టినప్పుడు ఒకటి రెండు ఇట్లా ఉంటాయి కదా ఇదిగోండి ఈ దీపాలన్నిటికీ కూడా నేను స్టిక్కర్స్ అయితే స్టిక్ చేసేసాను ఇది ప్లైవుడ్ అండి మనకేం ప్రాబ్లం లేదు అండ్ ఈ డబుల్ టేప్ స్టిక్కర్స్ వల్ల వాల్ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు అన్నిటికీ స్టిక్కర్స్ అంటించేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ ఇది కూడా యాక్చువల్గా వాల్ హ్యాంగింగ్ ఇది బట్ నేనైతే హ్యాంగ్ చేయొద్దు అనుకుంటున్నాను స్టిక్ చేసుకుంటాను ఇది వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పి ఉంది ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను తీసుకున్నప్పుడు కూడా షేర్ చేశాను మీతో ఒక 5 మంత్స్ బ్యాక్ ఏమో సో ఇప్పుడైతే ఇది మా డోర్కి ప్లేస్ చేస్తాను దీనికి ఇట్లా హ్యాంగింగ్ వచ్చేసింది కదా ఇది తీసేసి పక్కన పెట్టేసి ఉంచుతాను పడేయకుండా మళ్ళీ ఎప్పుడైనా హ్యాంగ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు కదా అందుకని ఇదిగోండి ఇప్పుడు దీనికి కూడా ప్లాస్టర్ వేసేది ఇది లైట్ వెయిటే ఉంది కాబట్టి స్టిక్ చేసుకోవచ్చు బాగుంది కరెక్ట్ ఉందా టెక్స్చర్ నువ్వు పెట్టమన్నానే పెడుతున్నా టైం ల్యాప్స్ నార్మల్ వీడియో నాది మళ్ళీ ఉంకర్ ఉంది అని నన్ను అనొద్దు ఓకే బాగుంది కాకపోతే ఈ హోల్స్ బాగాలే కదా సో ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా దీనికి పెయింట్ వేసేది ఉంది అండ్ ఇటు అటు ముగ్గు స్టిక్కర్స్ కూడా స్టిక్ చేసేది ఉంది అనమాట అదొకటి పెండింగ్ ఉంది సో ఇప్పుడైతే ఇక్కడ వర్క్ చేసేసాను మొత్తం ఒకేసారి చేస్తే అది ఇంకా ఏదో బాగా ఎక్స్ట్రాగా వర్క్ చేసినట్టు అనిపిస్తుంది అప్పుడు కొంచెం ఇట్లా చేసుకుంటే రిలాక్స్డ్గా ఉంటుంది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది మీకు నచ్చిందా బాగుందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో
ఇంకొంచెం క్రాస్ అనిపిస్తుంది నాకు డిజైన్ క్రాస్ వచ్చింది అనుకోవాలి అంతే ఇంకా సో ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు అవర్ హోమ్ స్టిక్ చేశాను ఇక్కడ శుభ్ లవ్ అండ్ ఇక్కడ మగన్పయ్య సో మొత్తానికైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది కొంచెం పైకి పెట్టవచ్చండి ఈ తోరణము ఇట్లా కిందికి బాగాలేదు ఇది సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే